జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కిన అభిమాని. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో తంటికొండ గ్రామంలో కొండపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గుడిమెట్ల మీదుగా కొండపైకి మోకాళ్లతో నడిచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారి నుండి తొందరగా కోలుకోవాలని మొక్కు చెల్లించారు. గోకవరం మండలంలోనూ జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు శనివారం ఉదయం నుండి రాజపూడి గ్రామంలో శివాలయంలో పాలాభిషేకాలు చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గగిని దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తిరుపతి ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ రావడంతో అభిమానుల్లో అలజడి మొదలైందని దీనికి సంబంధించి ఈ రోజు తంటికొండ గ్రామంలో గుడిమెట్లపై మోకాళ్లతో నడిచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పవన్ కళ్యాణ్ పేరున పూజలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం, దోసపాటి సుబ్బారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామం. నా పేరు గవిన్ దుర్గా ప్రసాద్. ఈ రోజున గోకవరం మండలం తంటికొండ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మోకాళ్ళ మీదకడం జరిగింది. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కరోనా పాజిటివ్ రావడం మా జనసైనికులందరూ కూడా ఎంతో ఆవేదంతో బాధపడుతూ ఉన్నాం. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క జనసైనికులు నాయకులు కూడా భారీ సంఖ్యలో దేవస్థానంలో కూడా భారీ పూజలు నిర్వహిస్తున్నాము. అదే అందులో భాగంగా ఈరోజు తంటికొండ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడిమెట్లు మోకాళ్ళపై ఎక్కి మా జన సైనికులందరూ కూడా కలిసి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాము. మా అధ్యక్షుల వారు త్వరగా కోరుకోవాలని చెప్పి మేమందరం కూడా సర్వదేవతలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ఆయన త్వరగా కోరుకోవాలని, ఆయన నిత్యం ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, ఆయన సుఖ సంతోషాలు సినీ రంగాన్ని వదులుకొని ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాగుంటే ప్రజలు బాగుంటారు. ఆయన కోసం ఈ రోజున మేము ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున మన రాష్ట్రంలో మన దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని మన అందరం కూడా దాన్ని ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు, మాస్కులు, శానిటైజర్లు వాడి తగు జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుంచి దూరంగా ఉండండి. మన రాష్ట్రం బాగుంటే ఉండాలి. పవన్ గారిని త్వరగా కోలుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, గోవిందా, గోవిందా, గోవిందా.